యొక్క పవిత్ర కేంద్రమే ఈ పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమం. మరి ముందుగా వారికి అంజలి లభిస్తూ, జీవించడం అంటే నా కోసం, నా కుటుంబం కోసం కాదు, ఈ సమాజం కోసం. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈజ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా గుర్తించి మరి ఈ ఆశ్రమానికి తన యావరాస్తిని కూడా సమర్పించినటువంటి గొప్ప సమర్పకురాలు మరి మనం ముందున్నటువంటి చిత్రపటంలో శ్రీమతి కొనకా కనకమ్మ గారు, వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈ జిల్లా స్కౌట్ అండ్ గైడ్స్లో సెక్షన్లో భాగంగా నా ముందు ఆశీర్వదించినటువంటి మాతృమూర్తులకు, గురుదేవులకు, జిల్లా స్థాయి అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, నా పేరు జి శ్రీనివాసరెడ్డి, నేను ఇటీవలే పదవీ విరమణ, ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉపాధ్యాయుడిని. మా మేడం గారు మంజులా మేడం, నా ముందు కూడా కొంచెం పరిచయమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, గౌరీ మేడం గారు చెల్లపూరు, అదేవిధంగా శాంత కుమార్ మేడం గారు మరి సంగం మండలం మరిపాడుల పాఠశాలలో కూడా ఆదర్శపూర్తంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయుని. వారిని అడిగాను ఈ విధంగా గైడ్స్కి సంబంధించి శిక్షణ ఏదైనా జరుగుతుంది మేడం అంటే, సార్ పలానా రోజు జరుగుతుంది 12వ తారీఖు నుంచి అన్నారు. సరే మా మేడం గారికి చెప్పాను, మా మేడం గారు కూడా అవకాశం ఉంటుందా మేడం అంటే, వెంటనే బయోడేటా తీసుకుని ఈ యొక్క కార్యక్రమంలో మేడం గారిని కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, అదేవిధంగా జిల్లా స్థాయి బృందానికి, ప్రత్యేకించి ఈ జిల్లా ఈ పరీక్షల విభాగాన్ని చూస్తున్నటువంటి అధికారి రామ్ కుమార్ సార్ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాతృమూర్తులారా, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక సేవాభావంతో ఒక నైపుణ్యాన్ని భావి భారత పౌరుల్లో నిర్మాణం చేసేందుకు అంకిత భావంతో స్వచ్ఛందంగా మనందరూ కూడా గైడ్స్గా ఇక్కడ మనం ఉన్నాం. అయితే ఒక టీచర్ అనేటువంటి వ్యక్తి, టీచర్ క్రియేట్స్ ఫ్యూచర్, బ్రహ్మకాదు అనుకుంటారు చాలామంది, బ్రహ్మ సృష్టించాడు, పంపించాడు, అన్నీ కూడా ఈ యొక్క శివుడు ఏ విధంగా నడుపుతాడు అవన్నీ పక్కన పెడితే ఈ దేశం యొక్క, ఈ ప్రపంచం యొక్క తలరా తలాసేటువంటి ఉపాధ్యాయులే. ఆ సమాజం ఆదర్శపూర్తంగా ఉండాలన్నా, మంచి తల్లిగా ఉండాలన్నా, అది ప్రత్యేకించి ఒక ఉపాధ్యాయుల మీద ఆధారపడి, ద ఫ్యూచర్ ఆఫ్ ది చైల్డ్, ద ఫ్యూచర్ ఆఫ్ ది స్కూల్, ద ఫ్యూచర్ ఆఫ్ ది కమ్యూనిటీ, ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది మ్యాన్కైండ్ ఇట్ వాస్ డిపెండ్స్ అపాన్ ద టీచర్. ఒక బిడ్డ భవిష్యత్తు, ఒక పాఠశాల భవిష్యత్తు, ఒక దేశ భవిష్యత్తు మాత్రమే కాక యావత్ మానవాళి భవిష్యత్తు అంది ఉపాధ్యాయుల కుచస్కందముల మీద ఆధారపడి ఉన్నది ఫస్ట్. రెండవది, ఇక్కడ అందరూ కూడా గైడ్స్ ఉన్నాం, మనకి సంస్కారాలు నేర్పించేటువంటి జ్ఞాన నిర్మాణ కేంద్రాలు 4 చెప్పారు మన పెద్దవాళ్ళు. ఒకటి ఫస్ట్ గృహాలయం, ఫ్యామిలీ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక మంచి తల్లి కనుక ఉన్నట్లయితే ఆ కుటుంబంలోని పిల్లలందరూ కూడా మంచి వ్యక్తులుగా, సమాజం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదుగుతారంట. అందుకే రామకృష్ణ పరమహంస గారు ఒక మాట అంటారు, ఒక మంచి తల్లి 100 మంది ఉపాధ్యాయులతో సమానం అన్నారు. కాబట్టి ఒక మంచి తల్లి కావాలి అంటే బ్యాడ్ మదర్స్ కూడా ఉంటారా? బ్యాడ్ మదర్స్ అంటే వాళ్ళు కాన్ఫ్లిక్ట్ బ్యాడ్ కాదు, ఇక్కడ పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా బ్యాడ్ అయితే కాదు వారి పిల్లవాడు. కాబట్టి చిన్నతనంలో తను నిద్రించేటప్పుడు తన బిడ్డని అప్పులు చేర్చుకుని ఒక గొప్ప రామాయణంలోనేటువంటి మహాభారత కథలు చెప్పిందట ఒక గొప్ప వ్యక్తి మాతృమూర్తి. ఆ పిల్లవాడు పెరిగి పెద్ద వీరోచితమైనటువంటి పనులతో అదే ఆ యొక్క రాజ్యానికి రాజు అయ్యాడు. అతనే మీ అందరికి తెలుసు ఛత్రపతి శివాజీ అనే తల్లి జిజియా మాత. చిన్నప్పటి నుంచి దేశభక్తిని, ధైర్యము, సాహసాన్ని ఉగ్గుపాటతో రంగని
మాట్లాడండి, విడియో మరి ఆయన సంస్కారం చూడండి, అక్కడ సేవ చూడండి, గురువుల పట్ల వినయము విధేయత చూడండి. ఆయన ఇద్దరు గురువులు విద్య నేర్పిస్తారు. సమర్థ రామదాస్ స్వామి దాదాపు చెప్పండి, సమర్థ రామదాసు ఈ శివాజీని ఒకసారి పరీక్షించే దానికోసం, నాయన శివాజీ గురుదక్షిణగా ఏం సమర్పిస్తావు నువ్వు అని అడిగితే, వెంటనే ఒక కాగితం మీద శివాజీ ఒక మాట రాశాడు, గురువర్య నాతో పాటుగా ఈ సమాజం నీకు దారతత్వం చేస్తున్నాం గురువర్య అని. ఒక్కసారి ఆ గురువుతో కంట నీళ్లు వచ్చాయంట. ఎంత ఎంత సౌశీల్యం, ప్రపంచం అంతా కూడా మోకరేటువంటి సౌశీల్యం, నాతో పాటు యావత్ రాజ్యం అంతా కూడా మీకు సమర్పిస్తున్నాను గురువర్య అన్న మాట చెప్పలేదు. కాబట్టి అది ఒక గురు శిష్యులు ఉన్నటువంటి ఒక సంబంధం. కాబట్టి వీళ్ళిద్దరికి అటువంటి సంబంధం ఉందా? మంచి సంబంధం ఉన్నట్లయితే మరి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మరి మహాత్మా గాంధీజీ, మహాత్మా గాంధీజీ ఆ రోజు వంగ వివక్ష చేత రైల్లో ప్రయాణించేటప్పుడు ఆయన్ని నెట్టివేసినప్పుడు దక్షిణాఫ్రికాలో ఆయన రైల్వే ప్లాట్ఫామ్ మీద పడినప్పుడు ఆ పడిన గాంధీజీ పైకి లేకుండా ఉంటే మహాత్ములుగా ఎండేవాడు కాదు. పడినటువంటి వ్యక్తి పైకి లేచాడు, తిరుగుబాటు చేశాడు, అన్యాయాన్ని ఎదిరించాడు, ఒక గొప్ప నాయకుడుగా తీర్చిదిద్దబడ్డాడు. మన దేశం కోసం కూడా పాటుపడేటువంటి అవకాశం మనకి లభించింది. కాబట్టి స్వామి వివేకానంద ఒక మాట అంటారు, కెరటం నాకు ఆదర్శం, కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు అంటాడు. కాబట్టి మనందరూ కూడా అటువంటి డిజైర్, అటువంటి బర్నింగ్ డిజైర్ అంటాం, ఎప్పుడు కూడా మన హృదయాంతరాలలో అటువంటి మండుతూ ఉండాలి ఆ డిజైర్, కోరిక. మన కోరిక ఏమిటి? ఇక్కడ గైడ్స్ యొక్క కోరిక, నా యొక్క పాఠశాలలో నాకున్నటువంటి పిల్లలందరిలో మంచి స్కిల్స్ నిర్మాణం చేయాలి, మంచి క్యారెక్టర్ బిల్డప్ చేయాలి. ఇందాక చెప్పారు, క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, దాని క్యారెక్టర్ లేదు, వినాశనమే. కాబట్టి అందుకే ఒక గొప్ప సేయింగ్ ఉంది, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. కాబట్టి సంపద పోతే మనకి సంపాదించుకోవచ్చు, కదా, ప్రశ్నే కాదు. ఆరోగ్యం పోతే బీపీ షుగర్ ఉన్నాయనుకోండి, ఒక మనిషి 100 సంవత్సరాలు బతకాల్సిన 90 సంవత్సరాలకే వెళ్ళాడు ప్రమాదమైన సమాజానికి. కానీ క్యారెక్టర్ స్థిర నిర్మాణం ఉంది. ఈ స్థిర నిర్మాణం లోపించినటువంటి వ్యక్తుల వల్ల ఈరోజు సమాజం భయభ్రాంతులకు గురవుతుంది. కాబట్టి చూస్తున్నాం, అనేక సంఘటనలు చూస్తున్నాం, ఒక నిర్భయ కట్టించి అనేది చూస్తున్నాం.